హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఇంకా అతి ముఖ్యమైన మరియు సర్వసాధారణమైన జీర్ణకోశ సమస్య, అది గ్యాస్ ప్రాబ్లం, యాసిడ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా మనకి వచ్చే అవయవం పొట్ట, స్టమక్. సో ముందుగా నేను ఈ వీడియోలో అది మన పొట్ట యొక్క ఫంక్షన్ పని ఎలా చేస్తుంది, ఈ సమస్య ఎలా వస్తుంది, ఎలా ఏర్పడుతుంది, దేనివల్ల ఏర్పడుతుంది, ఏ కారణాల వల్ల, వాటి గురించి ఒక్కొక్కని పార్ట్స్గా చెప్తాను. దాని తర్వాత వస్తే మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు ట్రీట్మెంట్, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని గురించి ఇంకో భాగంగా చివరిగా ఇటువంటి ఈ సమస్య రాకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి దినచర్య, ఫుడ్ చేసుకోవాలి అలా చెప్తాను. ఒక మూడు భాగాలు చెప్తాను. ముందుగా మన జీర్ణస్థలో అతి ముఖ్యమైన భాగం పొట్ట ఎలా పనిచేస్తుంది, మీకు ఐడియా ఉంటే మీకు ఆ సమస్య ఎలా వస్తుంది ఇంకొక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. సో ముందుగా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మన నోటి ద్వారా వెళ్ళి లాలాజలం, సెలైవా అంటారు కదా, అందులో డిజాల్వ్ అవుతుంది, కరుగుతుంది. సో అక్కడి నుంచే మన డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నోటి నుంచే ఎప్పుడైతే అది నోటి ద్వారా డైజెస్ట్ అవుతుందో అందులోని కెమికల్స్, ఫుడ్లో ఉండే కెమికల్స్ కొన్ని స్టిమ్యులేషన్ ద్వారా మన పొట్టకి, సో డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, నువ్వు రెడీగా ఉండు అన్నట్టు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది. ఎప్పుడైతే మన ఫుడ్ నోటి ద్వారా చేరుతుందో, కలుగుతుందో, డైజెస్ట్ స్టార్ట్ అవుతుందో, అప్పుడు అక్కడ నుంచి కొన్ని పదార్థాల వల్ల, ముఖ్యంగా గ్లూకోస్, షుగర్స్ అండ్ ప్రోటీన్స్ ద్వారా ఈ స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట మన నోటి ద్వారా, నోటి నుంచే. సో ఎప్పుడైతే గ్లూకోస్ అందుతుందో అప్పుడు మన పొట్ట స్టిమ్యులేట్ అవుతుంది. అదేం చేస్తుంది, పొట్టలో కొన్ని చాలా రకాల కెమికల్స్, ముఖ్యంగా యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాము, ఆ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యాసిడ్ రెడీగా ఉంటుంది పొట్టలో, మన ఫుడ్ ఎప్పుడైతే వెళ్తుందో పొట్టలోకి అన్నవాహిక ద్వారా, అక్కడ వెళ్ళి యాసిడ్లో ఫస్ట్ గ్రైండింగ్ జరుగుతుంది. మన ఫుడ్ మన పొట్టనే ఒక గ్రైండర్ లాగా మెకానిజం లాగా ఉంటుంది. సో గ్రైండింగ్ కాంట్రాక్షన్స్ ద్వారా గ్రైండింగ్ జరిగి మన ఆహారాన్ని చిన్న చిన్న పదార్థాలుగా డివైడ్ చేసి ఆ చిన్న పదార్థాన్ని యాసిడ్లో కరిగించి ఇంకా చిన్నదిగా ఒక ముద్దలాగా తయారు చేసి కింద మన చిన్న పేగుకు పెద్దకు పంపిస్తుంది అనమాట. సో ఇది దాని మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ ఫుడ్ గ్రైండ్ అవ్వడం, చిన్నదిగా బాగా సున్నితంగా తయారవడం ద్వారానే మనం నెక్స్ట్ పార్ట్న చిన్నపేగ, స్మాల్ బౌల్, లార్జ్ బౌల్ లేదా పెద్ద పేగ ఉంటుంది, అక్కడ డైజెషన్ ఈజీ అవుతుంది. అక్కడ ఉన్న కెమికల్స్తో ఇంకా రియాక్ట్ అయ్యి ఫుల్ డైజెషన్ అయ్యి మన బాడీకి శక్తి అందుతుంది. సో ఇది బేసిక్ మెకానిజం, ఓకేనా? సో ఇప్పుడు ఈ మెకానిజంలో తేడాలు వస్తే, మనం దీన్ని మాడిఫై చేసినా లేకపోతే దీంట్లో ఇంటర్ఫేర్ అయినా కూడా మన పొట్టలోని అనేక ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది.